ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు, ఎంతో కష్టపడి పైకి వస్తారు. ఆ కష్టాల గురించి ప్రతి ఒక్కరు మీరు చాలా విషయాలు చెప్పారు. నాకు ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయగానే నాకు ఫస్ట్ అడగాలని క్వశ్చన్ ఏంటంటే, ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక సంక్రాంతి ఈవెంట్లో వెరీ హార్ట్ఫుల్ టచింగ్ అని, అంటే మీ వీడియో ఎవరైనా చూసి ఏడ్చారో తెలియదు కానీ నేను చూసి ఏడ్చిన వీడియో ఏంటంటే, ఒక ఎమోషనల్గా మీరు సంక్రాంతి ఈవెంట్లో ఏడ్చి అమ్మ గురించి చెప్తూ ఏడ్చారన్న, అది నిజంగా ఇప్పుడు 3 మిలియన్స్ వెళ్ళింది వీడియో అది. అసలు రాకింగ్ రాకోష్ ఎమోషనల్ వీడియో అనగానే ఫస్ట్ అది వచ్చింది. అది నా హార్ట్ టచ్ చేసిన వంటి సందర్భం. ఇప్పుడు మీరు అంత ఎమోషనల్ ఎక్కడ చెప్పలేదు దాని గురించి ఒకసారి. అది సందర్భం అటువంటిది. ఇప్పుడు ఎక్కడైనా కూడా మన ఎమోషన్స్ని మన ఫీలింగ్స్ని బయట పెట్టాము అంటే ఆ సందర్భం అటువంటిది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే తెలీదు. అవును, అది ఫీల్ అయితేనే కానీ దగ్గరకు మనసుకు తీసుకుంటే కానీ తెలిసే సందర్భం. సో నా ఫీలింగ్స్ని అక్కడ ఉన్న జడ్జెస్ కానీ లేకపోతే ఇంకొకరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, రోజు అమ్మగారు అయితే చాలా ఎమోషన్గా, బేసికలీ రోజు అమ్మకి చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఆవిడ ఏదన్నా ఎవరు ఎదుటి వాళ్ళు ఎవరన్నా ఏడుస్తుందో చూస్తే ఆ కళ్ళల్లో ఒక నీళ్ళు వచ్చేస్తాయి. సో అంత ఎమోషన్గా ఉంటారు రోజమ్మ గారు. సో అలాంటి పెద్దవాళ్ళ ముందు నా ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే ఆ సందర్భం అటువంటిది. దానికన్నా ముందు ఒక అమ్మ పాట రావడం, సో దానికి ప్రదీప్ గారు నన్ను అడగడం, సో అదంతా కూడా యాదృచ్ఛికంగా జరిగిన సందర్భం. అది ఇంకా ఆ టైంలో మా అమ్మగారు కూడా అక్కడే అదే షోలో ఉండడం. ఆ షో యొక్క హైలైట్ ఏంటంటే మా కుటుంబ సభ్యులందరితో కలిసి పాల్గొన్న షో అది. అది క్రియేట్ చేసిన డైరెక్టర్ శ్రీపాద, నిజంగా వండర్ఫుల్ థాట్ శ్రీపాదకి, నిజంగా థ్యాంక్స్. సో అప్పటి వరకు షోస్ ఉన్నాయి, చాలా షోస్ ఉన్నాయి, కానీ కొంతమంది ఉంటారు కొంతమంది ఉండరు. కొన్ని షోస్లో కొంతమంది షోలో కొంతమంది యాంకరు, కొంతమంది డ్యాన్సులు, కొంతమంది జోక్లు, ఇవన్నీ వీటితోనే వెళ్ళిపోతుంది. కానీ అందరం కలిసి దానికి మేము పాల్గొన్న షో చాలా అరుదు. సో అదే షో సకుటుంబ సపరివారంగా అదే షో. సో ప్రతి ఒక్క జబర్దస్త్లు చేసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క కమెడియన్, ప్రతి ఒక్క ఫ్యామిలీ, అమ్మ నాన్న అందరినీ తీసుకొని వచ్చి కొన్ని, అది ఆ రోజు రామానాయుడు స్టూడియో చూస్తే ఒక పెద్ద గుడారాలు వేసి, అదొక పెద్ద మేడార జాతర లాగా మొత్తం జనాలు జనాలు అబ్బో, అసలు ఎటు చూసినా మనోళ్ళే. ఒకళ్ళు వచ్చి ఇక మా అమ్మ మా నాన్న, ఒకళ్ళు వచ్చి మా అమ్మ, ఆ ఫీలింగ్ నాకు కళ్ళల్లో ఇంకా ఉంది. సో ఎప్పుడైనా కూడా ఒక ఒక విషయం, అది ఒక సందర్భం జరిగినప్పుడు ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకోవడమే కాదు, దాని తాలూకా మధురాను క్షణాలను కూడా మనం తీసుకొని మనసులో పెట్టుకుంటేనే మనం మనుషులం అవుతాం. లేకపోతే జంతువులకి మనకి పెద్ద తేడా ఏమి ఉండదు. ఎందుకంటే అవి వాటికి ఏంటంటే మళ్ళీ గుర్తు చేసుకొని ఫీల్ అయ్యే సందర్భం వాటికి మనకి ఇచ్చాడు ఆ దేవుడు అదృష్టం. సో అందుకే నేను ఆ టైంలో ఎందుకో తెలియదు మా అమ్మే అంది, నువ్వు ఎప్పుడు అంత ఎమోషన్. నేను ఇంట్లో కూడా చాలా సీరియస్గా, చాలా అంటే ఇంట్లో నేను పెద్దోడిని కాబట్టి చాలా ఇదిగా సీరియస్గా, కానీ ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతున్నా కూడా చూస్తూ ఉంటాను, అసలు నవ్వను నేను, నవ్వించే నేను ఇంట్లో నవ్వను బేసికల్లీ. సో అలాంటిది ఎంతో తెలియని ఒక ఎమోషన్ నేను బయట పెట్టడం జరిగింది. ఆ రోజు మేము ఒక రాకేష్ గారిలో ఒక సరికొత్త కోణాన్ని, అంటే కుటుంబ నైతిక విలువల్లో ఒక తల్లి బిడ్డ మధ్య ఉన్న ఆ ప్రేమను మీరు ఆ రోజు మీ ఓట్స్ లో చెప్పినప్పుడు నాకు అందులో బాగా, మాకే కాదు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో మీ అభిమానులకి ఎక్కడ అంటే చాలా మంది, అంటే నాకు అంతమంది అభిమానులు ఉన్నారా అని ఆ వీడియో టెలికాస్ట్ చేసిన తర్వాత నాకు వచ్చే ఫోన్స్, దాని తర్వాత ఫీల్ అయ్యి బయటికి వెళ్తే నన్ను పలకరించేటప్పుడు నన్ను మీ మిమిక్రీ బాగుంటుందని, మీరు నిజంగా మీరు చాలా గ్రేట్ అండి, కుటుంబాన్ని అమ్మని బాగా చూసుకుంటున్నాడు, ఎక్కడైనా బాగా వస్తాడు అంటే మన సమాజంలో ఇంకా ప్రేమలు ఉన్నాయి, ఆ తాలూకాకు సంబంధించినటువంటి నిజాయితీ మనకుంది అని. సో ఆ వీడియో నన్ను పూర్తి అంటే అందులో ఒక భయంకరమైన ఒక సెంటిమెంట్ ఇదేంటంటే నాకు ఇదైంది, ఇంటి రెంట్ కట్టలేని పరిస్థితిలో ఇప్పుడైతే కళ్ళకి ఇప్పుడు నా ముందు వస్తు, నా నైట్ పడుకుంటే అవే వస్తూ ఉంటాయి, ఆ ఇండ్లు రెంట్ కట్టలేదని ఆ ఇంటి వ్యక్తి తాళాలు వేసి వెళ్ళిపోవడం, బయటే ఉండడం, వెళ్ళి రిక్వెస్ట్ చేసినా తాళాలు ఇవ్వకపోవడం, ఇలాంటివి చాలా జరిగాయి. స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర పడుకోవడం, ఇవన్నీ నా తమ్ముడు నేను మా అమ్మ ముగ్గురుకు మాత్రమే తెలిసిన ఇది. సో దాని తర్వాత ఇంటి ఓనర్స్ ఎందుకు అలా ఉంటారు అని అంటే, ఇంకా వాళ్ళ ఎవరికైనా 2-3 నెలలు రెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి విరక్తి పుడుతుంది. సో అందులో కొంచెం కనకరించి వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కనకరించకుండా కఠినంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. ఒక మాట అనద్దు కానీ ఈ షోతో వైరల్ అయితే డెఫినెట్ అవుతుంది. ఈ మా ఇంటి ఓనర్ ఒక వ్యక్తి బ్రహ్మ కుమారీస్లో చేస్తూ ఉంటాడు. ఈ విషయం నేను ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చెప్పలేదు, ఇదే బ్రహ్మ కుమారీస్ అంటే రేపు వీడియో తర్వాత నన్ను బ్రహ్మ కుమారీస్ వాళ్ళు ఏమన్నా కూడా నేను పెద్ద కాదు కానీ అందరూ అలా ఉండరని చెప్తున్నాను.
ఆయన బ్రహ్మకుమారిస్లో పనిచేస్తూ ఇంటి ఓనర్గా కఠినంగా ప్రవర్తించారు. మరి ఆ దేవుడి తాలూకా మరి ఆయన ఎందుకు తెల్ల బట్టలు వేసుకొని శాంతి రోజు జ్ఞానం దైవం ఇవన్నీ చేయడం, మరి దేనికో ఎదుటి ఉన్న మనిషికి గౌరవం ఇవ్వకుండా కనిపించని దేవుడికి ఏదో బొట్లు పెట్టేసుకొని తెల్ల దుస్తులు వేసుకొని ఉప్పు కారాలు తగ్గించి బొట్లు పెట్టుకొని ఏదో శాంతి అంట తొక్కలు ఎందుకు మరి ఎందుకు చేస్తారో తెలియదు. అంత కోపం ఆ వ్యక్తిని తలుచుకుంటే ఇప్పటికి నా కోపం. సో ఆ వ్యక్తి రెంట్ కట్టలేదన్న ఒక విషయంతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన సందర్భం. సో అలాంటి వాళ్ళు మన జీవితంలో లేకపోతే కూడా రవి ఫైర్ అనేది ఉండదు. జీవితం అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది చప్పగా. మనకి అను మిగతా వ్యక్తులకి తేడా ఏముంటది? అందుకే డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి తేడా ఏంటి తెలుసా? డబ్బున్న వాళ్ళు రేపేంటి వాళ్ళు ఏమో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ వారం రోజులకు కావాల్సినటువంటి షెడ్యూల్ అంతా రెడీ అయిపోయి ఉంటుంది. రేపు మనం చేయబోయే పనిని మనం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మన దగ్గర రూపాయి ఉండదు, తిండి ఉండదు, ఏం చేయాలో పని ఉండదు. సో కొత్తగా క్రియేటివిటీ ఆలోచనలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు స్టార్ట్ అయిన నా ఇది హోటల్లో పనిచేశాను. అవునన్న హోటల్ నుంచి తర్వాత నేను ఒక శారీ సెంటర్లో పనిచేశాను. బట్టల షాప్లో, ఎక్కడ చెప్పలేదు, బట్టల షాప్లో పనిచేశాను. బట్టల షాప్ తర్వాత ఒక సైకిల్ షాప్లో పనిచేశాను. సో అలా అలా పనిచేస్తూ నేను ఇంటర్ చదువుకుంటూ ఇటు మిమిక్రీ ప్రోగ్రాంలు ఇస్తూ పాప ఇప్పటికీ ఎంజీ రోడ్లో ఉంటాడు వరంగల్ చౌరస్తాలో బట్టల షాప్ యజమాని. ఆయన ఒక గంట ప్రోగ్రామ్ ఉందంటే ఇల్లరా అనేవాడు. ఇల్లరా హ్యాపీగా అలా నేను ఆర్కెస్ట్రాలో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అక్కడ వచ్చిన డబ్బులు రాకపోయినా ఇక్కడ పనిచేసిన డబ్బులతో అడ్జస్ట్ అవుతూ దాంతో పాటు తమ్ముని కూడా చదివిస్తూ. సో అవన్నీ నాకు ఆ తాలూకా విషయాలన్నీ నాకు ఆ స్టేజ్ మీద గుర్తుకొచ్చాయి. ఆ రోజు నేను ఆ స్థాయిలో ఉన్నాను, నాకు అది అచీవ్మెంట్ లా అనిపించింది. నిజంగా మనం గుర్తుపెట్టుకోకపోతే ఆ స్థాయి ఎందుకు ఇవన్నీ అనేసి నాకు ఆ టైంలో ఎందుకో మా అమ్మగారు ఉండడం, మా అమ్మ పక్కనే ఉండడం కొంచెం ఎమోషన్ అయిపోయడం వల్ల. సో అక్కడ ఉన్న వాళ్ళు జడ్జెస్ కూడా నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకి మాటలు రాలేదు, ఏదన్నా ఒకటి మాట్లాడదాం అంటే. సో టోటల్లీ ఆ సెట్టే ఒక రకమైనటువంటి ఇదైపోయింది. ఒక 20 మినిట్స్ దాకా ఎవరు ఏం మాట్లాడలేని పొజిషన్కి వెళ్ళిపోయారు ఆ సిచ్యువేషన్. సో అది నా జీవితంలో గుర్తుండిపోయే వీడియో. మా అమ్మ బ్లెస్సింగ్స్. ఇప్పుడు అమ్మగారికి ఆ స్థాయిలో ఉంచి అంటే చిన్నప్పటి నుంచి అమ్మగారు ఒక స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబం నుంచి మీరు వచ్చి వంటలకి అమ్మ చేస్తుంటే మీరు కూడా ఒక సహాయం చేస్తూ ఈరోజు అమ్మకి ఒక మణికొండలో ఒక ఇల్లుని గిఫ్ట్గా ఇచ్చడం అనేది నిజంగా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నేను నేనేమవుతానో నేనేమైపోతానో అని ఆమె ఏ రోజు బాధపడలేదు. ఫ్రీగా వదిలేసింది. నేను ఏదన్నా అవుతే కనుక మంచి జరిగితే మంచి జరుగుతుంది, చెడు జరిగితే కనుక మనం చెప్పడానికి మనం ఉన్నాం. కానీ ఏ రోజు మా అమ్మ నువ్వేం చదువుతున్నావు, నువ్వేం తింటున్నావు, నువ్వు ఎలా తిరుగుతున్నావు, ఏంటని ఏ రోజు అడగలేదు.